రాహుల్ గాంధీ జోడో యాత్ర జోస్ వెంచిన ఇండియా కూటమి దాండి ఆటలాడిన మళ్ళా బీజేపీ పవర్ లోకి వస్తుందని ఆ పార్టీ లీడర్లు ముచ్చటగా మూడోసారి మాదే అధికారమని గల్ అగిరేస్తున్నారు సభలు సమావేశాలు పెట్టి కేడర్ అంతా కట్టుదిట్టం చేస్తున్నారు ఇక తెలంగాణలో అయితే ఒక్క ఎంపీ సీట్ కూడా చేయి దాటిపోవద్దనుకుంటున్నారట అసెంబ్లీ ఎలక్షన్ లెక్క కాకుండా జాగ్రత్త తీసుకుని ఏదైనా సరే అందరికంటే ఎక్కువ సీటు సంపాదించాలని మోడీ సార్ టీం ప్లాన్ చేస్తుందట తక్కువ పది సీట్లు ముప్పై శాతం ఓటు రాబట్టాలని సెంట్రల్ కమిటీ ఆర్డర్ పాస్ చేసిందట ఇక ఎంపీ క్యాండిడేట్లను లను స్పెషల్ అపిరెన్స్ కింద మోడీ సార్ అమిత్ చేస్తారు ఇంకా పెద్ద పెద్ద తెలంగాణకు లైన్లు కడతారట మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్ల గిట్లనే లైన్లు కట్టిరు రాష్ట్రాల సీఎం లు సెంట్రల్ మినిస్టర్లు సెంట్రల్ పార్టీ పెద్దలు ఓహో మస్తు మందే వచ్చిపోయారు గట్టిగానే సవాలు చేసిపోయారు బీసీ సీఎం అన్నారు తెలంగాణ రూపురేఖలే మార్చి పడేస్తామన్నారు కానీ జనాలు వీలని కాకుండా కాంగ్రెస్ వాళ్ళని అనుకున్నదొకటి అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని బీజేపీ వాళ్ళు సల్లబడ్డారు తోపాను తోపు లీడర్లు ఓడిపోయి రిజల్ట్ పార్టీ కాడ మాడిపోయారు ఈ సార్ అట్లా కాకుండా మోడీ సార్ నుంచి మొదలు పెడితే బండి సంజయ్ దాకా అందరు పార్టీ కోసం కష్టపడి ఎక్కువ సీట్లు కొల్లగొట్టి సెంట్రల్ లో ఏ పార్టీ సపోర్ట్ లేకుండా పవర్లకు రావాలని చూస్తున్నారట ఈ నెల కన్నా ప్రధాని నరేంద్ర మోడీ సార్ తెలంగాణకు స్టేట్ సార్ తెలంగాణ అన్ని సభలు పెడతామని చెప్తున్నాడు పార్లమెంట్ చేసే ఫిబ్రవరి మొదటి వారం కల్లా అనౌన్స్ పకడ్బందీ చేస్తారట కొన్ని పార్టీ పనులు చూసుకొనికే మాజీ ఎమ్మెల్యే ధర్మారావుతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శులను క్లస్టర్లకు ఇన్ఛార్జ్ గా పెట్టారు ఫిబ్రవరి ఐదో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు దాకా ఐదు క్లస్టర్ల ఎలక్షన్ రథయాత్రలు చేస్తారట ఇక ఇది ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నాడు సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా సార్ తెలంగాణకు వచ్చి ఇక లీడర్ల మైండ్ వాష్ చేసిపోతారట కరీంనగర్ లోక్సభ క్లస్టర్ క్లస్టర్ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్ హాజరయ్యి ఎట్లా పని చేయాలనే దాని మీద ఇన్ఛార్జ్ లకి ఇద్దరు చెప్తారట ఆపరేషన్ లో భాగంగానే జిల్లాల అధ్యక్షులు మార్చేసిందట పార్టీ కమాండ్ అప్పుడు బాగానే ఉంది గానీ అది ఢిల్లీ దాకా పోతదా లేదా చూడాలి మరి ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు గిసండి సడు సా చే